టీంలో అండి, మీరు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఎదురయ్యాయి, కానీ ఒక క్యాలిక్యులేషన్స్ ఉండేది మీకు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కదా. క్యాలిక్యులేషన్స్ అని కాదండి, ఫస్ట్ కష్టాలు అంటే సార్ అందరికీ ఉంటాయండి అవి కష్టాలని నష్టాలని. అంటే ఎప్పుడైతే కష్టం అనేది మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే అండి, మనం ఫ్రస్ట్రేట్ అయిపోతే ఉంటుంది దాన్ని, ఓకే కష్టం ఉంది దాన్ని పరువుగా బయటపడాలి లోగు కాకుండా అనేది ఉండేది నాకు. ఇప్పుడు మీకు నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒరే అని పిలిచే ఫ్రెండ్స్ కూడా లేరు నాకు ఇంతకాలం జర్నీలో. మహా ఉంటే ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అంతే. ఎప్పుడు నా గురువులు కూడా సాగర్ గారు కూడా నన్ను ఒరే అని పిలవరు, పిలిచింది లేదు. ఓకే అంత హుందాగా ఉండేవాడిని. అదేలే క్యాలిక్యులేషన్స్ అంటే ఏముంటాయండి, ఏముండవు అంటే నాకు ఎక్కువ ఫ్యామిలీ బాధ్యత ఎక్కువ బాగా. అసలు మీరు చెన్నై రావడానికి కూడా రీజన్ అదే అంతే, మీ థియేటర్ అప్పులు టార్చర్ అది నరకం, పగోడ కూడా రాకూడదు. అది అదే కసి అనుకుంటా మీలో, అదే కొన్ని కొన్ని సిచ్యువేషన్ సార్ కసి అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా బాధ్యతలు బాధ్యతలు ఇవన్నీ నేనేమంటానంటే అండి, అంటే నా బిలీఫ్ ఓకే ఓకే అందరికీ కసి ఉంటుందండి. నాకన్నా తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు తారసపడే చాలామంది. ఓకే ఏంటి ఇంత తెలివైనడు, ఇన్ని తెలుసు ఇతనికి, ఇతను ఏంటి వెనక ఏమి సక్సెస్ కాలేదని నాకు ఆశ్చర్యపోతుంటా. ఇవన్నీ ఎలా జరుగుతాయో ఎందుకు జరుగుతాయో తెలియండి. ఓకే ఓకే ఇది మనకు గొప్ప అనుకుంటే మాత్రం మన ఫూల్స్ అన్ని కష్టపడ్డాం అంతే, అందరిలాగే నేను కష్టపడ్డా, నాలాగే నాకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అవకాశాలు వచ్చినాయి, దేవుడు చల్లగా చూసాడు అనుకోవాలి. అదే లేదు అంతే, అది నా నా ఇది నేను అనుకుంటాం నేను, అంటే అది ఫూలిష్గా అనిపిస్తుంది. కానీ ఏ బాధ్యతలు అయితే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాయో, బట్ ఇది ఈ ఫీల్డ్ రేపొద్దున మనం ఇక్కడ సక్సెస్ అవుతాం లేవు, కానీ ఒక పక్కన మీ నాన్నగారంటే మీకు చాలా ఇష్టం, అసలు ఒక రకంగా ప్రాణంతో సమానం. సో అక్కడ వస్తాను అడా. అయితే మీకు అనిపించలేదండి ఈ అట్మాస్ఫియర్లో నేను రేపు, అంటే ఆ బాధ్యతలకి సంబంధించిన ఒక ఆన్సర్ నేను చెప్పాలి భవిష్యత్తులో, అది అది అండర్గ్రౌండ్ రన్ అవుతూ ఉండేదా? అండర్గ్రౌండ్ ఉంటా ఉండేదండి. ఒక 4-5 ఇయర్స్ తర్వాత ప్లాన్ బి చేశా. ప్లాన్ బి చేంజ్ ఎలా అంటే ఓకే, బట్ ఆ బాధ్యతలు 100% వదలకూడదు, నెరవేర్చాలి, మా నాన్నగారు ఎవరికి అప్పు ఉన్నారనేది ఉండకూడదు అనేది నా మైండ్లో బలంగా ఉంది. ఓకే ఇక్కడ టైం పెట్టుకున్నా కరెక్ట్గా 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తా, అయితే డైరెక్టర్ అవుతాం కొడతాం. లేదు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంక ఇక్కడ వేలాడకూడదు అని అప్పుడు మాతో పనిచేసిన ఆయన సచిన్ గారని, ఆయన ఉప్పలపాటి సత్యనారాయణ గారని మేమందరం అప్ప అప్ప అని పిలిచేవాళ్ళం. ఆయన యుఎస్ వెళ్ళాడు, యుఎస్ వెళ్ళి అక్కడ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ ఏజ్లో ఒక ఇది గ్యాస్ స్టేషన్కి మేనేజర్ అయ్యాడు ఆయన. కాదంటే అప్ప ఉన్నాడు కదా అక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాం, వెళ్ళి ఏదో రకంగా చేద్దాం అనేది మాత్రం ఉండేదండి బలంగా. మేబీ నా విష్ బలమైనగా ఉండడం వల్లే నేను సక్సెస్ అయినాను. గురువు దగ్గర శిష్యరికం చేసి శిష్యుడిగా ఎదిగిన తర్వాత గురువుకి ఎంత కొంతవరకే ఇది చేస్తారు, కానీ కానీ మీరు మీ గురువు గారి విషయంలో చాలా చేశారు. అది అది గురుదక్షిణగా చూడాలంటే ఆర్థికంగా వచ్చి ఏదైనా అండగా ఉండటం అనేది ఉన్న శిష్యుల్లో మీరు ఒకళ్ళు ఖచ్చితంగా చెప్పుకోదు ఆయన విషయం, సాగర్ గారి విషయంలో కదా. ఆయన కూడా మమ్మల్ని అలాగే చూశారు, అదే అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు నన్ను స్పెషల్గా మిమ్మల్ని నన్ను, ఎందుకంటే నేను 20 అవర్స్ వర్క్ చేసేవాడిని. అంటే నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్వి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి సీన్ రాయించుకుని 5 గంటలకు వచ్చి మళ్ళీ 7 గంటలకు షూటింగ్కి వెళ్ళాలి. వెంటనే స్నానం చేసేసి బట్టలు మార్చుకుని అప్పుడు పడుకునేవాడిని, పడుకుంటే ఆయన వెళ్ళేటప్పుడు లేపేవారు, ఆయన కారులో ఆయన భుజం మీద అలా పడుకునేవాడిని. బ్రేక్ టైంలో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు కూడా మాకు వినయ సీన్ చదవాలనేవారు. ఓకే ఓకే వినయ చదివితేనే మాకు కిక్గా ఉంటుంది, అందరికీ సీన్ నేర్పించి అప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్లో కంపల్సరీ వినయ్ పడుకోమనండి అనేవాడు ఆయన. సీన్లు కూడా మీరు మేకింగ్ చేసినట్టున్నారు కదా, షార్ట్లు అంటే అప్పుడు ఆయన అంటే యాజ్ ఎ కోఆర్డినేటర్గా ఎక్కువ క్రాంతి గారు ఇచ్చారు నాకు,
ఓకే. నా గురువు గారు నాకు సాగర్ గారు ఎప్పుడు కెమెరా ఇచ్చి ఈ సీన్ తీ అని అనలేదు, కానీ క్రాంతి గారు ఇచ్చేవారు. ఆయన నైట్స్ ఏదైనా ఉన్నా వినయ్ వెళ్ళి ఆ షాట్లు ఆ సీన్లో షాట్లు అన్ని షూట్ చేసుకురా అని. సాగర్ గారు ఎప్పుడు ఇచ్చింది లేదు, క్రాంతి గారు ఇచ్చేవారు. నేను అప్పుడు అబ్బాస్ ఎవరు మన సురేందర్ రెడ్డి అబ్బాస్ అని వాళ్ళం. ఓకే ఓకే. ప్రేమదేశ్ రిలీజ్ అయ్యి అలాగే ఉండేవాళ్ళు. అది నేను బైక్ మీద వెళ్ళటం, మన రామ్ప్రసాద్ కెమెరా వెళ్ళటం, నైట్లు షూట్ చేయటం అలా. మణిశర్మ గారిది కూడా ఫస్ట్ మీరు స్టార్టింగ్లో కథ చెప్పడానికి వెళ్ళారు, ఫస్ట్ మీటింగ్లోనే మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళినట్టున్నారు కదా. నన్నైతే రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు, అది బాగా గుర్తు. రెండు మూడు సార్లు తీసుకెళ్ళాడు ఆది సినిమా జరుగుతున్నప్పుడు. అసలు మన ఫస్ట్ సినిమా అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నపిల్లలు అలకల్లా ఉంటాయి. మేమేమో ఏదో కావాలండి, వాళ్ళు ఏమి ఇలాంటి ఎన్నో చూసేసి నాకు నచ్చలేదు నాకు నచ్చలేదండి. నీ నవ్వుల తెల్లదనానికి అనే సాంగ్ బోస్ గారు ఎప్పుడో నాకు వినిపించింది, ఓకే ఆ పాట కావాలంట. దానికి ఆ ట్యూన్ కట్టే దగ్గర ఏదో సంథింగ్ నాకు నచ్చేది కాదు, అరదం బాగలేదని ఇంకోటి రే దుమ్మేస్తున్నాడు రా అని, సరే ఉండు రేపు చేద్దాంలే రా బయటికి పోదాం అని అలాగ ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్ళి అలా చేసేవాడు. మీరు అంటే ఇప్పుడు వైసీపీ అనుకుంటా ఆ టైంలో ఇప్పుడు కూడా లోపల ఉన్నట్టుంది టీడీపీకి సంబంధించింది. ఏంటండి హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్ అంటే మీరు? లేదండి. ఎన్టీఆర్ గారు అంటే వేరే అభిమానం? అది వేరు. బిగినింగ్ డేస్లో పిల్లలు మాకు అదేముందండి పార్టీ పరంగా కూడా. మాకు వయసు వచ్చిన తర్వాత మాకు వాళ్ళ రాజకీయాలే తెలియవు. మా నాన్నగారు నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు. ఏం చెప్పండి. మీరు మీరు ఓట్లు వేసింది? లేదండి నేనే అసలు ఇప్పుడు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను లోపలికి వెళ్ళట్లేదు. లేదు లేదు నిజంగానే. ఓకే నేను చెప్పడానికి ఏమో సరదా విషయాలే కదా. అదే సరదాగానే సరదాగానే మీరు లేదు లేదు ఓటాకు లేదు అసలు లేకపోయినా కానీ వినియోగించుకున్నారంట పోయి అసలు లేదండి. లేదా జూబ్లీహిల్స్లో ఇప్పుడు నేను ఓటే. ఓకే ఓకే. నేను మా నా ఊరు మా ఊళ్ళోనే ఉంది స్టిల్. ఓకే మొన్న ఎలక్షన్ మొన్న ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు మార్చమని ఏదో అన్నాను. కానీ మీతో సినిమా తీస్తే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ టైంలో అదొక ట్రెండ్ నడిచింది. సాంబార్ తర్వాత ఆయన ఎవరు నాని గారు, తర్వాత మా వంశీ గారు. అంటే దానికి కారణం తారక్ అండి. ఓకే తారక్తో బా తారక్ కావాలని పట్టుబట్టి అప్పుడు నేను చంద్రబాబు గారి దగ్గర నేను వెళ్ళాను. తారక్ నేను ఇద్దరు వెళ్ళాం కొడాలి నాని గారు. వంశీ గారి గురించి నేనేమి వెళ్ళలేదు. తారక్ మరి వెళ్ళాడా లేదా అనేది కూడా గుర్తులేదు నాకు. ఓకే అంటే వంశీ గారు అక్కడ బాగా విపరీతంగా ఖర్చు పెట్టి చాలా చాలా ఖర్చు పెట్టాడు. ఆయన ఖర్చు పెట్టి మొత్తం పిల్లల్ని చదివించడాలు అవి చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. ఓకే దానివల్ల వచ్చిందా? తారక్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయితే ఉండొచ్చు నాకు తెలియదు, క్లియర్గా తెలియదు. నానిగారి విషయానికి వచ్చేటప్పుడు నేను నా తారక్ నేను ఇద్దరు వెళ్ళాను. అదే అంటే తారక్ మెయిన్. ఓకే ఓకే. నేను ఊరికే. కానీ ఇప్పుడు నానిగారి మాటలు చూస్తున్నప్పుడు అటు అసెంబ్లీ కావచ్చు లేకపోతే బయట మీకేమనిపిస్తుంది? నాక అంటే తెర వెనక మాట్లాడేవాడు ఆయన. అలాగా అప్పటి నుంచి కూడా చంద్రబాబు గారిని ఎందుకు ఇష్టపడేవాడు కాదు ఆయన. ఇప్పుడు ఎందుకండి అంటాం తప్పు, ఎందుకండి అంటే ఆయనకి ఏదో ఇన్సైడ్ రామారావు గారి మీద విపరీతమైన. రామారావు గారు అంటే పీక్ కోసేసుకుంటాడు ఆయన ఇంటర్మారావు పెద్ద. అప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఉన్నట్టుంది, అది మనం చెప్పినా తప్పని చెప్పేంత ఇది నాకు లేదు. బట్ కొన్ని విషయాల్లో చాలా బాగా ఫీల్ అయ్యాను, అది ఆయనకు కూడా చెప్పాను. ఓకే ఓకే. కలిసినప్పుడు ఆయనకి తెలియదు అని అంటే ఆయన వాళ్ళ రాజకీయాలు మనకి అదే అర్థం.